రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటివరకు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. మళ్ళీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాన్ని మార్చినట్టుగా తెలుస్తోంది. నిన్నటి దాకా కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నాం అంటూ ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ తాజాగా పార్టీ ఏర్పాటు నుంచి వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు ఇప్పుడే కాదు అంటూ కూడా స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. త్వరలో బీహార్లో 3000 కిలోమీటర్ల పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఎందుకంటే దేశంలో వెనుకబడిన ప్రాంతంగా బీహార్ ఉంది. బీహార్ అభివృద్ధికి కొత్త ఆలోచనలు ప్రయత్నం అవసరమని కూడా ఆయన పిలుపునిచ్చారు. అందుకే బీహార్ను మార్చాలి అనుకునే వారంతా ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి తాను స్వయంగా పాదయాత్ర చేస్తానని కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. సీఎం నితీష్ కుమార్ హయాంలో బీహార్ బాగా వెనుకబడిపోయింది కనుక అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా ఏకం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అందుకే నిన్నటి వరకు చేసిన ప్రకటనకు విరుద్ధంగా రాజకీయ పార్టీ రాజకీయ వేదికను ఇప్పుడు ప్రకటించను అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. అసలు కొత్త పొలిటికల్ పార్టీపై ప్రశాంత్ కిషోర్ ఎందుకు వెనక్కు తగ్గారు అనే చర్చ కూడా మొదలైంది. बिहार में अभी कोई चुनाव नहीं है. चुनाव लड़ना, अगर चुनाव लड़ना ही लक्ष्य होता तो चुनावों के 6 महीना पहले, 1 साल पहले आकर पार्टी बनाकर चुनाव लड़ा जा सकता है. मुझे उसके लिए 4 साल पहले यहां आकर इस तरह के किसी प्रयोजन की आवश्यकता नहीं है. जहां तक लीडरशिप वैक्यूम की बात है, ये तो सब्जेक्टिव कॉल है. आप समझते हैं कि लीडरशिप वैक्यूम है. बहुत लोग ये कह रहे हैं कि यहाँ पर किसी नए लीडरशिप की ज़रूरत ही नहीं है. जहाँ तक पार्टी बनाने का, मुख्यमंत्री बनना और राज्य को जीतना, वो तो एक दलगत और लोकतंत्र में चुनावी प्रक्रिया है. मैंने कहा कि अगर हम लोग पार्टी बनाने का की तरफ बढ़ते भी हैं तो वो प्रशांत किशोर की पार्टी नहीं होगी. उसमें जो लोग साथ में आकर पार्टी बना रहे होंगे, एक ईंट उनकी होगी, एक ईंट मेरी भी होगी. मैं ये नहीं कह सकता हूँ कि वो मेरी पार्टी है, मैं उसका चेहरा हूँ, मैं उसका अध्यक्ष हो जाऊँगा और मैं ही उस पार्टी का सर्वे सर्वा हो जाऊँगा. 3-4 महीनों में ये जो 17-18 हज़ार लोगों को हम लोगों ने चिन्हित किया है, इनमें से जो लोग भी जन सुराज की परिकल्पना से, जो लोग भी बिहार के लिए जो हम सोचते हैं या जो उनकी सोच है, अगर हम लोग उसको अलाइन कर पाएँ और वो साथ में आकर अगर तय करते हैं कि हम सबको पार्टी बनाने की या किसी तरह की एक संगठन या मंच को बनाने की जरूरत है, उस समय वो कॉल लिया जाएगा. बिहार में एक नई व्यवस्था बनाने के लिए मुझे 2 साल 3 साल 4 साल उसमें काम करना पड़ेगा. अभी यहाँ पर कोई इलेक्शन नहीं है, तो इस तरह के जिनके मन में सवाल है कि कौन सा इलेक्शन लड़ेंगे, किसके साथ लड़ेंगे, उसकी कोई परिकल्पना मेरे मन में अभी नहीं है. जैसा मैंने ट्वीट के माध्यम से बताया है, मेरा पूरा फोकस अभी बिहार के लोगों से जाकर मिलना, उनकी बात को समझना और जो जन सुराज की एक परिकल्पना है इसके साथ उनको जोड़ना है. मेरे पास कोई मंच नहीं है, अभी कोई पार्टी नहीं है, एक सोच है और एक इसको करने का जज्बा है. जो लोग भी इससे जुड़ना चाहते हैं उसका स्वागत है. मैं अपनी ओर से पूरी तरह से अपने आप को समर्पित कर रहा हूं. రైట్ మొత్తానికి తనకు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలని లేదు, కానీ తనకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచనకు నాంది వేస్తాను, సో పాదయాత్ర రూపంలో బీహార్లో ముందైతే అడుగు వేస్తానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగన్ లైవ్లో అందిస్తారు. జగన్ చెప్పండి, కొత్త పొలిటికల్ పార్టీపై ప్రశాంత్ కిషోర్ అసలు ఎందుకు వెనక్కు తగ్గినట్టు రాజకీయంగా ఎలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? నిన్న మొన్నటి వరకు కూడా పార్టీ ఉంటుందంటూ ప్రకటన చేసిన వ్యక్తి ఒక్కసారిగా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారంటూ కూడా స్వయంగా ప్రకటించిన సందర్భం ఉంది. ఎస్ రాజేశ్వరి, ఏదైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారో, ఇప్పటివరకు ఒక స్ట్రాటజిస్ట్ గా పనిచేసి ఉన్నారు. ఆయన మొన్నటి వరకు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని, ఆ తర్వాత కొత్త పార్టీ అని, ఇట్లా రకరకాల ఊహాగణముల మధ్య ఆయన ఒక ఊహాగణములకు తెరదించే ప్రయత్నం చేశారు. ఈ రోజు మొన్నటి వరకు ఏదైతే చర్చ నడిచిందో, ఒక రాజకీయ పార్టీ పెడుతున్నాడు దేశవ్యాప్తంగా అనేసి ప్రశాంత్ కిషోర్, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ పెడుతున్నారు అనేది కూడా రాజకీయ వర్గంలో చర్చ జరిగింది, వాడివేరు చర్చ జరిగింది. సో దాని నుంచి ఆయన కొంత వెనక్కి తగ్గి బీహార్ లో ఏదైతే నయా సోచ్ నయా ప్రయాస్ పేరిట, అంటే కొత్త ప్రయత్నము కొత్త ఆలోచన అంటే అనే వేదిక పేరిట ఒక వేదికను ఏర్పాటు చేసి 3000 కిలోమీటర్ల పరాక్రమ యాత్ర చేపట్టేసి
అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు, ఎన్నికలు లేకపోవడం ఒక కారణం. అదేవిధంగా కొత్త పార్టీ పెట్టాలంటే దానికి ఎజెండా జెండా అనేది సెట్టింగ్ కావాలి. అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలంటే అది చాలా చిన్నమైన చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. ఒక ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీలు అటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీస్ కానీ వీటికి ప్రత్యామ్నాయంగా పెట్టాలంటే ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి, నిర్దిష్టమైన ఎజెండా ఉండాలి. సో ఇవన్నిటికి వెంట వెంటనే పార్టీని ప్రకటించేసి చేయాలంటే కాదు, జనాలు కూడా ఆలోచిస్తారు. అంటే ఒక ఎజెండా సెట్టింగ్ అనేది ఖచ్చితంగా కావాలి, ఒక సిద్ధాంతాలు అనేది కావాలి, పార్టీ ఎలా నడిపించాలి, ఎలాంటి మేనిఫెస్టో కానీ ఇట్లాంటి అంశాలపైన రూపకల్పన అవసరం, ఇట్లాంటి పైన స్టడీ అవసరం. అందుకే ప్రశాంత్ కిషోర్ కొంత వెనక్కి తగ్గినట్టున్నాడు. సో జనాల్లో కూడా కొంత ఇంటర్నెట్ ద్వారా చేసేదంతా సోషల్ మీడియా ఇంటర్నెట్ ద్వారా ఏదైతే స్ట్రాటజీ మేనేజ్మెంట్ చేస్తారో జనాల్లో కొంత ఒపీనియన్ పోల్ తీసుకున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడే పొలిటికల్ పార్టీ పెడితే సక్సెస్ అవుతామా లేదా అనేది కూడా ఒక పోల్ లాగా ఇంటర్నెట్ లో ఉంచి కొంత అభిప్రాయాన్ని సేకరించినట్టు ఉన్నాడు. సో ఏదైతే మొత్తానికి వ్యూహకర్త ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ వెనక్కి తగ్గాడు. సో పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని సక్సెస్ గా నడపడం అంత కత్తి మీద సామలాంటిది, అందుకే దాన్ని కొంత ఆలోచించి వెనక్కి తగ్గడు అన్నట్టుగా రాజకీయ వర్గాల్లో విశ్లేషిస్తున్నారు రాజేశ్వరి.